చాక్లెట్ ని తెలుగులో ఏమంటారు చక్కెరగోళి నీ మొహం చాక్లెట్ అంటారు ఆ క్వశ్చన్ జారు రండి రండి అది ముందు స్టాప్ చేయండి కరెక్ట్ కదా రే ఇదేంట్రా బాటిల్స్ ఏ Nandini, come here, yaar. Come on. Come, come. Hey. ఏ ట్రా నాక్ శాతనని చెప్పు చక్కెర శాతనావ్ నీకు చేస్తా 5 రూపాయలు ఇస్తా కానీ సార్ 100 రూపాయలు ఇస్తా అన్నారు నీ అప్ప నీకు 100 రూపాయలు కావాల్సిందిరా ఏంట్రా చిన్న పిల్లడి మీద నీ ప్రతాపం ఏంటంట ఎక్స్ట్రా చేస్తావండి రిషి అంటరా వెళ్ళ ఇపే చేయ్యతో ఏం చేస్తావ్ నీ సంగతి రిషి నీ చేస్తా ఆమె చేయ్యతో నువ్వు ఏంటరా పో పో Please go slow. Hey, it's okay. Take it easy. Hey, hey, Adi na, my pakkana andra pesa poja. Adi na, na offeringa gado jay theka. Kotta poja into. Hey, 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 hey. Please, please, please. Padthanu madle endi. Please. ఏంట్రా చూస్తున్నారు సింహం అక్కడ ఉందిరా అంకుల్ మీరు చెప్పింది రైట్ దమ్మన్నది ప్రదర్శించేది కాదు అవసరమైనప్పుడు అదే బయటికి వస్తుంది అంతకన్నా సూపర్ ట్విస్ట్ అటు చూడండిరా ప్రభా నిషా నందిని
అబద్ధం చెప్పావు ఇదిగోమా కాఫీ తాగు నేను వెళ్తున్నానండి రేయ్ దీనికి నిజం తెలిసిపోయిందిరా దీని బాబమని చంపేస్తాడరా ప్రభా ఒకసారి లోపలికి రా నీతో కొంచెం మాట్లాడాలి जूनियर सॉरी प्रभा असल जरिंदे नंदिनी फ्रम स्विट्जरलैंड अनुकुन्नानु ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్ నందిని నందిని ఐ యామ్ సారీ సో సారీ ఏం చెప్పారు ఇఫ్ యు డోంట్ మైండ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా నేను వస్తాను నేన అర్జెంట్ గా ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నాను పాపం తన హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది ఐ యామ్ సారీ ప్రభా అంటే తన చెప్పింది వేవి వెళ్ళదా వెళ్ళదు కదా మంచి పని చేసావు అది పెద్ద ఫేవికోల్ అందని అంటుకుంటే ఆరేళ్ళ దాకా వదలదు అందుకనే పిలిచావు యా అంతే కదా అంతే కదా యా సూపర్ న్యూస్ రామ నిష చెప్పింది ఏది నందిని వినలేదు నందిని విషయం ఉన్న పెద్ద నష్టమే లేదురా ఏ మర్చిపోయావరా ఈ రోజు లాస్ట్ డే కదా నైట్ అందరూ వెళ్ళిపోతున్నారురా ఈ ట్రిప్ లో నాకు మంచి అల్లుడు దొరికాడురా రిషి నాకు బాగా నచ్చాడు మరి ఎందుకురా ఆలస్యం ఈ రోజు వెళ్ళిపోతున్నాంగా నందినితో మాట్లాడదాం सर नंदिनी की ना लव मैटर चेप्पेस्तानु अम्मा नंदिनी नीको मुख्यमैन विषयं चेप्पाली प्रभा इक्कड अंकल एंदुकम्मा ఏం లేదు ఇప్పుడే వస్తా నందిని నందిని అన్నయ్య ఇట్రా ఇట్రా నేను అసలే టెన్షన్ లో ఉన్నాను వదలు నీకన్నా టెన్షన్ లో ఉన్నాను నా లైఫ్ మ్యాటర్ అన్నయ్య నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు అందుకే నీతో చెప్తున్నాను నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను తను రాత్రి ఫోన్ చేసాడు ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందంట 1 లక్ సాలరీ వెరీ గుడ్ 10 డేస్ లో జాయినింగ్ ఈ లోపలే నన్ను మ్యారేజ్ చేసుకుని తీసుకెళ్తాను అంటున్నాడు సూపర్ 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 నీ పనే బాగుంది ఇప్పుడు ఈ విషయం బాబాయ్ చెప్పి ఒప్పించాలి అంతే కదా అది కదన్నయ్య ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండెడ్ నేను 50 లక్షల కట్నంతో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నన్ను గౌరవిస్తారని చెప్పాడు అందుకని కూతురు ఈ ఇల్ల మెసి నా పెళ్లి చేయమని నాన్నకి చెప్పన్నయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా బాబాయ్ ఇల్ల మెస్తే ఈ వయసులో ఎక్కడ ఉంటాడు నాకు పెళ్లి చేయాలంటే ఇల్ల అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు ఆ అమ్మేదేదో ఇప్పుడే అమ్మేయొచ్చుగా ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు దొరకదు నేను డైరెక్ట్ గా అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అమ్మకూడదు అని నసపెడతాడు నువ్వంటే ఆయనకి ఇష్టం అందుకే నిన్నే హెల్ప్ అడుగుతున్నాను ప్లీజ్ అన్నయ్యా నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేయవా
सर नेन मारता बाबे नी तो पनंद्रा मुख्यमंत्री पनलो है ना राम बंदो ले अरे ये उठ्रा अंत मुख्यमंत्री विषय हाँ प्रकाश ने ना फ्रेंड चाला मंचुड ऑस्ट्रेलिया लो जॉब सैलरी इंदान कौन ना नेल के लक्ष रुपए पेली जैसे कुन पद्रोदले लपो दान कौन ना प्रसन्नाक मंची जोड़े संबंध मार्टर मंटो बाबे चेले लोगों ने अंत बाजित के आलोचन चोरा कुराड मंचवाड़े नूच बुतना होगा बट्टी ये संबंध कुन जानमान साल सांस चले थे कहने वालो कटनगा या भाई लक्षलो अड़तनर बाबे या भाई लक्षले आई तो इल्ल में दो అదేం బాబే ఈ ఇల్లంటే నీకు ప్రాణం కదా కావచ్చు మంచి సంబంధం కదా నా కూతురు సుఖం కన్నా నాకు ఏది ముఖ్యం కాదురా ఇల్లమేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం కానీ ఈ విషయం ప్రసన్నకి తెలియకూడదు ఎందుకు బాబే ఈ ఇల్లంటే నాకు ఇష్టమని అమ్మని వదు పైగా 10 రోజుల్లో పెళ్లి అంటే నన్ను వదిలి వెళ్ళలేక పెళ్లి గొప్పకోదురా बाबाई नी को मैच फिक्स पेर प्रकाश ऑस्ट्रेलिया जॉब 1 लाख सैलरी ना क्लोज फ्रेंड अम्मा चला मंच संबंध आड़पील చూసావట్రా పెళ్ళంటే ఎలా ఇరుస్తుందో నాకి పెళ్ళొద్దు అమ్మా అలానకు నేను బాబాయ్ ఫిక్స్ అయిపోయాం ఈ పెళ్లి జరగాలి వద్దన్ననిగా నాకి పెళ్ళొద్దు తప్పమ్మా అలా అనకూడదు ఈ పెళ్లి జరుగుతుంది జరగాలి ఏంట్రా వద్దన్ననిగా తని పెళ్ళొద్దు అంటుంటే ఎందుకు అంత ఫోర్స్ చేస్తున్నారు నన్ను ఈ పెళ్లి జరగాలి 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 ఆ yes yes ఈ పెళ్లి జరగాలి అబ్బాయి నీకు తెలుసా తెలుసు తెలుసు కత్తి లాంటి కుర్రాడు ప్రకాష్ ప్రకాష్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఏంటి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ప్రసన్నకి సరైన జోడియా కదా సూపర్ మన ప్రసన్న కోసమే పుట్టాడు కానీ చిన్న ప్రాబ్లం ఏంట్రా కట్నం 50 లక్షలు అడుగుతున్నారు దానికి బాబాయ్ ఇల్లు అమ్మేస్తాడంట ఇల్లు ఏంట్రా ఇల్లు అమ్మేస్తావా రే ప్రసన్న నాకు కూతురు లాంటిదేరా నేను కొద్ద గొప్ప సంపాదించాను ఈ పెళ్లి ఖర్చంతా నాది ఆడబడుచు కట్టాల నాకు వదిలేరా నేను చూసుకుంటాను ఒరే పిచ్చోడా మేము అందరం సంతోషం పంచుకోవడానికి రాలేదరా నీ కష్టాల్లో కూడా పాలు పంచుకునేవరా రే స్విట్జర్లాండ్ వెళ్లి నేను బాన్ సంపాదించానురా అబ్బాయికి కారు బంగ్లా ఇల్లు కట్టం ఏం కావాలో నేను ఇస్తాను ఒరే ప్రభా ఇట్రా అంకుల్ చెప్పండి అబ్బాయి కవర్ చేయ్ దీనిలో చిన్న ప్రాబ్లం ఏంటంటే పెళ్లి 10 రోజులు జరగాలి ఎందుకంటే అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు 10 రోజులనా దాన్నే ఉందరా పెళ్లి జరిపించి ఎక్కడి నుంచి వెళ్దాం నేను అదే అనుకున్నానురా మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా రేయ్ ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా చేతల్లో చూపించాలి నిన్ను రేయ్ నేను మాత్రం పెళ్ళికి వచ్చిన వాడు ఒక్కడు కూడా మిస్ అవకుండా అందరూ తిని వెళ్ళేలా చూస్తాను అమ్మ ఇంకెన్ని రోజులు ఉంది 5 6 7 8 9